మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ఈ అందరికి నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు దయను బట్టి, అందరి ప్రార్థనను బట్టి మనమందరూ మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను తెలుస్తున్నాను. గడిచినటువంటి మరి కొన్ని రోజులుగా మన దేశం యావత్తు కూడా లాక్డౌన్ నడుస్తుంది. ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో దీనికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. 40 రోజులు వర్షానంతరం లేక నోవు కాలంలో విడుదల కలిగింది. అలాగే 40 దివారాత్రులు మోషే కనిపెట్టగా దేవుడు ధర్మశాస్త్ర ఫలం ఇచ్చారు. 40 రోజులు ప్రభు ఉపవాస ప్రార్థన చేయగా దేవదూతలు వచ్చి పరిచయం చేశారు. రాజ్య సువార్త వ్యాప్తి చెందింది. కావున ఈ 40 రోజులు సుమారు ఈ లాక్డౌన్ అయిన తర్వాత ప్రభు మీ కుటుంబాల్లో అలాంటి గొప్ప కార్యములు జరిగించునుగాక. ఆమే మీరందరూ బాగున్నారా? బాగుంటే ఆమె చెప్పండి. మీరందరూ సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, దేవుని సందులో ప్రార్థనా పనులుగా ఉండాలి. మరి ఆదివారపు ఆరాధన ఇది వరకు ఏ రీతిగా అయితే మందిరంలో మనం ప్రారంభించి ఆరాధన చేశామో అలాగే మీరు పునరుత్థాన దినమందు మందిరం ఉన్నట్టుగానే ఫీల్ అవ్వండి. ఆ రీతిగానే ఆరాధన చేయండి, ఫాలో అవ్వండి. తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్పండి. ఎవరికైనా స్మార్ట్ ఫోన్ లేకపోతే సంఘస్థులకి స్మార్ట్ ఫోన్ కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వారితో ఆరాధనను చేయటానికి ఇష్టపడండి. మీరు కూడా వారిని కలుపుకోండి. సంఘ విడుదలగా దూరాన్ని డిస్టెన్స్ ని పాటించండి. ప్రతి ఒక్కరూ కూడా క్రమాన్ని పాటించండి. అతి శీఘ్రంగా ఈ లాక్డౌన్ ఎత్తియంగానే ఎత్తకముందే దేశంలో కరోనా కంట్రోల్ అయిపోవాలి. ప్రజలందరూ క్షేమంగా ఉండాలి. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, విదేశాల్లో ఉన్న మన పిల్లలు అందరూ సంతోషం సమాధానంగా ఉండనట్లుగా అందరూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరికి దేవుని విడుదల కలగ చేయునుగాక. ఆమేన్. అందరూ సిద్ధమేనా? దేవుని వాక్యం విందామా? విందామంటే ఆమేన్ చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనందరికీ తెలిసినటువంటి వేదవాక్యము యెషయా గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. భూనివాసే, నీ మీదకి భయము వచ్చును, గుంటయు ఉరియు నీకు తటస్థించును. మనం చదివినటువంటి యెషయా గ్రంథ 24వ అధ్యాయం 17వ వచనంలో భూనివాసి నీ మీదకి భయము వచ్చును, గుంటయు ఉరియు నీకు తటస్థించును. తటస్థించును భూనివాసుల మీదకి భయము వచ్చును. భయం వస్తుందంటే రాబోయే కాలం, భయం వచ్చిందంటే జరుగుతున్న కాలం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 3 కాలాల గురించి వ్రాయబడింది. 1 జరిగిపోయిన కాలం, దాన్ని ఏమంటారంటే భూతకాలం అంటారు. 2వ కాలం వర్తమాన కాలం, అంటే జరుగుతున్న కాలం. 3వ కాలం భవిష్యత్తు కాలం. భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయో, ఏమేమి ప్రకృతిలోకి లేక ఈ భూలోకంలోకి రాబోతున్నాయో అవన్నీ లేక 3 కాలాల గురించి చెప్పండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. యెషయా గ్రంథంలో ఈ 3 కాలాల విశ్లేషణ అధికంగా రాయబడింది. క్రీస్తుకు పూర్వం 6-7 శతాబ్దాల్లో ఈ విషయాలు రాయబడ్డాయి, ప్రోత్సహింపబడ్డాయి, ప్రకటించబడ్డాయి. అందుకనే ఈ యెషయా గ్రంథాల గురించి పండితులు ఏమన్నారంటే ఇది ఒక చిన్న బైబిల్. బైబిల్ మొత్తం మీద 66 పుస్తకాలు, 66 గ్రంథాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. 10 నుంచి 12 దేశాలకి హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. దీనిలో నుండి ప్రభు జననం, తల్లికి గర్భవతి కుమారుని కనుగొనడం, ఆ తర్వాత ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన శిలువ మరణాన్ని గురించి, ఆయన
వాగ్దానాన్ని గురించి ఇక రాయబో చూస్తే ఆయా రెండవ రాకడ ప్రపంచంలో జరుగుతున్న విషయాలు వీళ్ళ పరిపాలన రైతుల విషయాలు మనం లోతుగా పరిశీలన చేస్తే ఏషియా గ్రంథంలో మనకి తరచుగా కనపడతాయి. ఈ రోజు నేను చెప్పేటువంటి వర్తమానం లేక ధ్యాన అంశమో ధ్యానాంశం బైబిల్ కాల జ్ఞానమో అందరు చెప్పండి. ఇంటిని వారందరూ బైబిల్ 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 కాల జ్ఞానము ఆమేన్. బైబిల్ కాల జ్ఞానం రాబోయే కాలంలో జరగబోతున్న విషయాలు అవి జరుగుతాయి. రాబోయే కాలంలో ఇవి జరుగుతాయి. కాలాన్ని నిర్ణయించిన వాటిని కాల జ్ఞానం అంటారు. పరిశుద్ధ గ్రంథముల బైబిల్లో కూడా మూడు కాలాల విషయాలు స్పష్టంగా రాయబడ్డాయి. దీన్ని లోతుగా పరిశీలన చేస్తే అవి జరుగుతున్న విషయాలు కూడా మనకు కనబడుతున్నాయి. మనం చదివిన వాక్యంలో భూమి వాసి నీ మీదకి భయం వచ్చింది కేవలము ఇండియా వాళ్ళారా ఆంధ్ర వాళ్ళారా జిల్లా వాళ్ళారా పట్టణవాసులారా గ్రామస్తులారా సందర్శులారా రైతుల్లా వరల్డ్ మొత్తం మీద ఉన్నటువంటి నివాసులనే భూనివాసులు అంటారు. ఈ ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి మనుషుల కట భయము వచ్చిన ఆమె ఈనాడు భయం అనేటువంటి భూమిలో పక్షి బాధాకరమైన వలయంతు చిక్కబడినట్లుగా మనుషులందరూ కూడా భయంలోనే ఇరుక్కుపోయారు, భయంలోనే చిక్కబడ్డారు. భూనివాసులకు భయము కలగబోతుందని కొన్ని వందల సంవత్సరాలు లేక వేల సంవత్సరాల క్రితమే బీసీ నాడే చెప్పబడింది. మూడు మాటలు ఈ సందర్భంగా చెప్పదలిచారు. మొట్టమొదటి మాట యెషయా గ్రంథంలో చదువుదాము 24వ అధ్యాయము 4వ వచనంలో దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది. ఆమేన్. దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చుంది. వ్యాకులం అంటే బాధ, వ్యాకులం అంటే మనేద, వ్యాకులం అంటే సమస్య, వ్యాకులం అంటే తీరని వేదన ఆవేదన. ఆమేన్. దేశం అంతా కూడా ఈ యెషయా గ్రంథం 24వ అధ్యాయంలో 10 నుంచి 15 విషయాలు అంచె దినమందు ప్రకృతిలో జరిగే విషయాలు, ఈ పంచభూతాల్లో వచ్చే మార్పులు దీనిలో రాయబడ్డాయి. దేశంలో వ్యాకులము చేత వాడిపోతుంది. ఏమిటండి ఈ దేశంలో నేను చదువుతున్నాను చూడండి. 3వ వచనంలో రాయబడింది, 24వ అధ్యాయం 3వ వచనంలో ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగుతుంది. 2 దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసులకు కలిగినట్లు వారి యజమానుల అందరికీ కలుగును, కొనువారికి కలిగినట్లు అమ్మవారికి కలుగును, అప్పిచ్చు వారికి కలిగినట్లు అప్పు పుచ్చుకున్న వారికి కలుగును, అందరికీ కలుగును. 3వ వచనం బాగా పరిశీలించండి. దాసులకు అంటే పనివారికి కలిగినట్లు యజమానులకు కూడా కలుగుతుంది. పనివారి పైన పనివారికి ఉంది, యజమానుల పైన యజమానులకు ఉంది. రేపు నాకు పని ఉంటుందా, రేపు నాకు ఉద్యోగం ఉంటుందా, రేపు నా పరిస్థితి ఏంటి, ఇది పనివారు బాగా ఎంప్లాయీస్ బాగా, కానీ యజమానులు రేపు వ్యవస్థ నడుస్తుందా, వ్యవస్థ ఏమైపోతుంది, ఆర్థిక రంగం ఏమైపోతుంది. పనివారికి కలిగినట్లు యజమానులకు కలుగును. ఇక దాసులు కలిగినట్లు యజమానురాళ్ళు, కొనేవారికి కలిగినట్లు అమ్మేవారికి, అప్పులు ఇచ్చేవారికి కలిగినట్లు అప్పు పుచ్చుకునేవారికి, వడ్డీకి ఇచ్చేవారు కలిగినట్లు తీసుకునేవారు కలుగుతుంది. దీనిలో ఏం మినహాయింపు లేదు, ఎవరికి మినహాయింపు లేదు. భయం అనేది టోటల్గా ఒక వైరస్ లాగా వ్యాప్తి చెందుతుంది చెందుతుంది. 1 దేశం వ్యాకులం చేత వాడిపోతుంది. దూతలలో గొప్పవారు క్షీణించిపోతున్నారు. ఇవన్నీ కూడా బైబిల్ ప్రవచనాలండి. కాల జ్ఞానం జరుగుతున్న విషయాలు సృష్టికర్తన దేవుడు కొన్ని వేల సంవత్సరాల నాడే దీన్ని రాసి పెట్టారు. ఆ కింద భాగంలో చూస్తే 5 విషయంలో కింద భాగంలో 5 వచనంలో ఉంది. నేను చదువుతున్నాను చూడండి, దానిని
నివాసుల చేత లోకము అపవిత్రమాయెను దాని నివాసుల చేత ఈ మంచి జరిగినా చెడు జరిగినా దానికి సృష్టికర్త కర్తగాడు మనుషుల అపరాధాలే యెషయా 59:1లో రాయబడింది మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వస్తున్నాయి మీ దోషాలు అడ్డంగా వస్తున్నాయి అదే దేశ నివాసుల చేత ఇది ఎందుకు వచ్చింది ఈ కరోనా ఏంటి వైరస్ ఏంటి అనేది అనవసరం వచ్చింది దానిని తప్పించుకోవడానికి భగవంతుని కృపమ కావాలి జరగవలసి ఉన్నది తర్వాత భాగంలో మనం చూస్తే ఇక ఏడు వచ్చిందో నేను చూస్తున్నా నేను చదువుతున్నాను ద్రాక్షావల్లి క్షీణించుచున్నది వల్లి అనేది తీగ కీ ప్రాంతం అది తాకుతూ ఉంటుంది అది విస్తరిస్తూ ఉంటుంది అంటే అభివృద్ధి కుంటుపడుతుంది విస్తరణ కుంటుపడుతుంది ఈ ఆరు ఏడు వచ్చినాడు అభివృద్ధి జరగదు అభివృద్ధి ఏ దేశంలో చూసినా అభివృద్ధి అనేది ఆగిపోతుంది ద్రాక్షావల్లి క్షీణించును తర్వాత ఏడు వచనంలోనే ఉంది తంబుర సంతోష నాదము నిలిచిపోతుంది సంతోషాన్ని కలగదీసేటువంటి ఏ విషయాలు కూడా అన్ని స్టాప్ అయిపోతాయి అన్ని నిలిచిపోతాయి ఇక తర్వాత చూస్తే చదువుదాం అప్పుడు పదో వచనం చదవండి నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడిను ఎవడనో ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది ఎవడనో ప్రవేశించకుండా ప్రతి ఇల్లు మూయబడుతుంది అంటే లాక్డౌన్ రాబోతుందని లాక్డౌన్ జరుగుతుంది వేల సంవత్సరాల నాడే పరిశుద్ధ గ్రంథంలో మర్మంగా రాయబడింది అందుకనేది ఏమన్నాము బైబిల్ కాలజ్ఞానము స్తోత్రం ఎవరూ ప్రవేశించకుండా ఆ ఇంట్లో వాళ్ళు ఇంట్లోకి వెళ్ళాలి బయట వాళ్ళు ఓటా దారుకు రావటానికి లేదు అక్కడికి పాల ప్యాకెట్ లోనికి రావటానికి లేదు పేపర్ లోనికి రావటానికి లేదు అన్నీ కూడా ఒక నిమిత్తమైన స్థలంలో అక్కడ పెట్టి వెళ్లాల్సిందే ఎవరికి వాళ్ళు ఇదివరకులాగా తెచ్చి ఇవ్వటానికి అవకాశం లేదు ఏం భయం ఉందండి ఊరి వాసులకు వైరస్ భయమో అందరం ఆ భయం అనేటువంటి గుప్పట్లోనే ఉన్నాం అక్షరాలు జరుగుతుంది ఎవరిలో ప్రవేశించకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది ఎవరింట్లో వాళ్ళే అవసరం అన్నట్టుగా ఎవరింట్లో వాళ్ళే వారి జీవితాలు ఇంట్లోనే గడపాలి అని మన ప్రభుత్వం గారు చెప్పారు ఇక 11 వచనం చదువుదాం ద్రాక్ష రసము లేదని పొలములలో జనులు కేకలుగా ఇచ్చున్నారు లేదని ద్రాక్ష రసం అంటే ఆహారం అందా ద్రాక్షవల్లి అనేది అభివృద్ధి అది పాపంకి వెళ్ళేది విస్తరిస్తూ వెళ్ళేది అగు అభివృద్ధికి ఆటంకం కలుగుద్ది ఇక తర్వాత చూసినప్పుడు 11 వచనంలో పొలములోని ద్రాక్షావనము లేక పొలములో చెరువు కేకలేస్తారు పంటల వల్ల ఫలితాలు తక్కువగా ఉంటాయి పంటలు పండిస్తారు కానీ అది వారి ఉపయోగానికి ఉపయోగపడవు వారి అవసరాలు తీర్చబడవు అందుకని జనులు కేకలు వేస్తారు లాభాల పాట పోయింది నష్టాల పాట వస్తుంది దాని ఫలితంగా ఏం జరిగిందండి అంటే సంతోషం అంతయు అస్తమించను దేశంలో ఆనందం లేదు సంతోషం అంతా అస్తమించింది సూర్యోదయం కలుగుతుంది సూర్యాస్తమయం వస్తుంది సూర్యాస్తమయం వచ్చిన తర్వాత మరలా సూర్యోదయం వస్తుంది కానీ సంతోషం అనేది అస్తమిస్తే సంతోషమట స్వయంబలమట ఏ మనిషికైనా బాధ కష్టం కలిగినా ఆ మనసులో వాడు సంతోషాన్ని సంపాదించుకుంటే సంతోషం చేత వాళ్ళు కొంత బీపీ నుండి కొన్ని బలహీనతల నుండి మానసిక ఉల్లాసం పొందుతారు ఆఖరికి ఏం జరిగిందండి అంటే సంతోషం అంతయు ప్రజెంట్లీ భారతదేశంలో దేశాల్లో అదే జరుగుతుంది తెల్లారితే ఏం జరుగుతుందో లఘువగానే వార్తలు పెట్టుకుంటాం నిన్న ఇల్లు జరిగినాయి నిన్న ఇల్లు వైరస్లు వచ్చినాయి లేక ఎంతమందికి అటాక్ అయింది ఇవాళ ఎంత ఉంది నిన్నటికి వాళ్ళకి పెరుగుదల ఎంత తరుగుదల ఎంత ఏం జరుగుతుంది అయ్యో అక్కడే వచ్చింది నా పక్క ఊళ్ళో వచ్చింది పక్క వీధిలో వచ్చింది ఇంకా సంతోషం ఎక్కడ ఉంటుంది సంతోషం అస్తమించిన రోజులు దేశంలో ఆనందం లేదు మొట్టమొదటి మాట వ్యాకులము
బాధా వేదన ఇది కలుగుతుందని దేవదేవుడు ఆనాడే చెప్పారు. ఈనాడు జరుగుతున్నాయి, ఇంకా ఎన్నో జరగబోతున్నాయి. ఆ జరిగిన దాన్ని ఎవరు ఆపలేదు, కానీ ఎవరో దాన్ని దగ్గర తీసుకుని దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. తలనెత్తిస్తే మందు వేసుకుంటాం, ఒక గంట విశ్రాంతి ఉంటాం, కానీ ఇప్పుడు వచ్చిన పరిస్థితులు వ్యాకులము తప్ప విడుదల పరిస్థితులు. దీన్ని విడిపించడానికి, ఈ పరిస్థితులను తప్పించడానికి సృష్టికర్తైన ఒక్కడే సమర్థుడు. నమ్మిన వాళ్ళంతా ఆనందించుతాం. రెండో విషయం, పూర్తి విడుదల కలగటానికి రెండవ మార్గం, యెషయా గ్రంథము 25వ అధ్యాయం 7 వచనాల్లో, సమస్త జనముల ముఖములను అప్పుచిన్న ముసుకులు సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయను. సమస్త జనముల మీద 25వ అధ్యాయం 7 వచనాల్లో ముఖ్యంగా గమనించండి, కప్పుచున్న ముసుకు 7వ వచనంలో సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకు. ఒకటి వ్యాకులము, ఈ వ్యాకులము నుండి పూర్తిగా విడుదల కలగటానికి ముసుకు తీసివేయబడాలి. కొందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ముసుకు, అధికారం అనే ముసుకు తీసేయక్కర్లేదు, అహంభావం అనే ముసుకు తీసేయాలి, నేను అనే ముసుగు తీసేయాలి, భక్తిహీనత అనే ముసుగు తీసేయాలి. మరి దేవునికి దూరం అయిపోయిన పరిస్థితులు, ప్రార్థనకి రాని పరిస్థితులు, ప్రార్థన చేయని పరిస్థితులు, ఆరాధనను పాటించినటువంటి ముసుగులు, రకరకాలైన ముసుగులతో మనుషులు కప్పబడుతున్నారు. ఈ ముసుగు తీసివేయబడితేనే అంతా బహిరంగంగా కనపడుతుంది. ఈ ముసుగు తీసివేయబడినప్పుడే సత్యాన్ని గ్రహిస్తారు. ఆ వాక్యం అందు మీరు నిలిచిన వారైతే సత్యమును గ్రహించగలరు, అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయను అని రాయబడింది యోహాను సువార్తలో. కాబట్టి ముసుగు తీసివేయబడాలి, నిజాన్ని సత్యాన్ని గ్రహించాలి. బైబిల్ గ్రంథాలు ఇవన్నీ రాయబడ్డాయండి, బైబిల్ ఒక మత గ్రంథం అని అనుకున్నా ఇది మార్గాన్ని నిర్దేశించేటువంటి గ్రంథం. దీనిలో ఉన్న మాటలు మనం పాటిస్తే, దీనిలో ఉన్న వాక్యాలు మనం అవలంబిస్తే మన జీవితానికి వెలుగు ఇవ్వని చేరటలేదు. ఏదో ఒక రోజున దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. అందుకే రెండవది ముసుగు తీసివేయబడాలి. ఇప్పుడు ప్రాంతం మందు లేక ఈ ప్రత్యేకమైన సమయంలో ఏ ముసుగులో నీవు ఉన్నావో, ఏ ముసుగు కట్టుకుని బతుకుతున్నావో దానిలో నుంచి బయటికి రా. ఇక మూడవ మాట, యెషయా గ్రంథంలో 27వ అధ్యాయం 3-5 వచనాల్లో మొట్టమొదటిగా 3వ వచనం చదువుగా, యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. దాని తర్వాత 5వ వచనం చదువుదా, ఇలాగున జరిగినట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను. ఇలాగున జరిగినట్లు అంటే కాపు కాగినట్లు, నీరు కట్టినట్లు ఎవడను దాని మీదకి రాకుండా తన్ని కాపాడు నిమిత్తమై జనులు నన్ను ఆశ్రయింపవలెను. తర్వాత నాపే సమాధాన పడవలను, వారు నాపే సమాధాన పడవలను. మూడవ మాట, ఒకటి గమనించండి, బైబిల్ కాలజ్ఞానంలో బైబిల్ ప్రతిష్ఠించింది గుంటయ్యో తుమ్మనో హృముతే తీయబడింది. ఈ విషమకర పరిస్థితుల్లో నుండి ప్రతి మనిషి ప్రతి దేశం కూడా కాపాడబడటానికి భగవంతుని ఆశీర్వాదం ఆశీస్సులు పొందుకోవటానికి మొదటిది వ్యాకులము. ఇది ప్రజెంట్ గా నడుస్తుంది, సంతోషం అస్తమించింది, అభివృద్ధి కుంటుపడింది, భయం అనేది దాండవిస్తుంది. రెండవది దానికి విడుదల కలగటానికి రెండవ మాట, ముసుగు తీసివేయాలి. ఏ ముసుగులో ఉన్నామో, భక్తి ముసుగు, వేషం అనే ముసుగు, మోసం అనే ముసుగు, అవన్నీ మానండి. నిక్కచ్చిగా భక్తి చేయండి, నిక్కచ్చిగా విశ్వాసంగా జీవించండి. నా మటుకైతే పౌరులు అంటాడు, బతుకుట తీస్తే అంటాడు, దేవుని కొరకు బతకండి. మూడవ మాట చూస్తే దేవుని ఆశ్రయించండి. రెండవ దినవృత్తాంతపురంలో రాయబడింది చదువుద్దు, గాని తీవగలిగిన చక్రియా దినంలో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము అతడు వర్తిల్లడు. యెహోవాను ఆశ్రయించడానికి మీరు కుతుబై ఉండదు. గుర్రమును ఆశ్రయించట కంటే, మనుషులను ఆశ్రయించట కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మీరు
యెహోవాను ఆశ్రయించినవాడు ధన్యుడవుతాడు. ప్రాయపడి విలాగు చెరగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను. ఎవరైతే ఇలా ఆశ్రయిస్తారో దేవునితో సమాధానపడాలి. ఇలాగ నీ వ్యాపారం మీద మనసు పెట్టావు, నీ చూపు పని మీద మనసు పెట్టావు, నీ ఆదాయం మీద మనసు పెట్టావు, వాటిని ఆశ్రయించావు. పరిస్థితులు అవకూలంగా ఉన్నాయి, ప్రభుత్వం చేతిపోతుందో తెలియటం లేదు. ఇది పోతే మరలా ఇంకోటి రాదని నమ్మకం ఏంటి? ఈ జబ్బు పోతే ఇంకోటి రాదని నమ్మకం ఏంటి? ఈ పరిస్థితులు మారితే ఇంకోటి రాదని నమ్మకం ఏంటి? అందుకనే ఈ విషమకర పరిస్థితుల్లో మనమందరం కూడా హృదయపూర్వకంగా దేవుని ఆశ్రయిద్దాం. ఆమెన్. ఈ గ్రంథంలో ఉంది, స్తన్యపానము చేయవారని చిన్నవారని గర్భిణీ ఉన్న వృద్ధులు అందరూ పిలవనంపండి, దేవుని సన్నిధిలో అంగలారుతాం. ఇది అంగలార్చే సమయం, దేవుణ్ణి ఆశ్రయించే సమయం. ఏ స్థితికైనా ఏ పరిస్థితికైనా స్థితిలో మార్చగలిగిన వాడు సృష్టికర్తన దేవుడు ఒక్కడే. దేవుని ఆశ్రయిస్తే ఎవరైతే దేవుని ఆశ్రయించారో వైపు గ్రంథంలో వాళ్ళందరికీ విడుదల కలిగింది. నీవు నన్ను ఆశ్రయించవలను. ఆశ్రయించినప్పుడు ఏం జరుగుతుందో 12-13 వచ్చిన చదువుతా. యెషయా గ్రంథం 27:12-13. ఆ దినమున యూఫ్రటీసు నది ప్రవాహము మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన ధాన్యములు త్రొక్కును. ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కలుసుకుని కూర్చోబడుదురు. అక్కడ ఆగుదాం. మీరు ఒకరినొకరు కలిసి ఉంటారు. ఇప్పుడు ప్రపంచంలో మనం ఒకరినొకరు కలుసుకునే స్థితిలో పాఠ్య పుస్తకం పాట అప్పుడప్పుడు పాడుతూ ఉంటాం. తల్లి బాగా పిల్లకి లేక, పిల్ల బాగా తల్లికి రాక, చుట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథులై ఏడ్చే రోజు అని ఒక పాట ఒక మహాకవి ఇప్పుడు రచించారు. ప్రెసెంట్లీ అది నేటి కాలం జరుగుతుంది. అబ్బాయి ఏదో దేశంలో ఉన్నాడు, అమ్మాయి ఏదో దేశంలో ఉంది, తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు, ఒకరి బాగా ఒకరికి ముఖాముఖిగా చూసుకునే పరిస్థితి లేదు. ఇవ్వాలన్నారు మన అవసరం వచ్చింది. వచ్చిందంటే వెంటనే అవకాశాన్ని బట్టి ప్లేట్ బుక్ చేసుకుని వచ్చేసేవాళ్ళు గతంలో. ఇది అబ్బాయి అలాంటి రోజులు ఫంక్షన్ అందులో వచ్చేయాలంటే ఏదో ట్రైన్ టికెట్ పట్టుకుని వెంటనే వచ్చేసేవాడు అబ్బాయి దగ్గరలో అయితే. కానీ ఇప్పుడు అటు వాళ్ళు ఇటులో ఇటు వాళ్ళు అతను కలుసుకునే పరిస్థితి లేదు. కానీ రాబోయే కాలంలో దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు రాయబడింది ఇస్రాయేళ్లు చెల్లిపోయారు. పేపర్ పత్రిలో రాయబడింది మొదటి వచ్చినాలు, మొదటి 2-3 వచనాలు. యాకో పత్రిలో రాయబడింది 2-3 వచనాలు మొదటి వచ్చాయి. చెదరి ఉన్న క్రైస్తవులు, చెదరి ఉన్న విశ్వాసులు ఇరందరూ కూడా కలుసుకుంటారు. ఇస్రాయేళ్లు చెల్లిపోయే ఇస్రాయేళ్లు కలుసుకుంటారన్నట్టుగా చెల్లిన ప్రతి ఒక్కరూ కూడా దూరమైన వాళ్ళు కలుసుకునే రోజు ఒకటి రాబోతుంది. ఆమె 13 వచనం. ఆ దినమున పెద్ద బూర ఊదబడును. ఏ బూర ఊదబడుతుంది? పెద్ద బూర. ఆ దినమున మీరు కలుసుకున్నప్పుడు, మీరు ఐక్యపచ్చబడినప్పుడు, పరిస్థితులు మారినప్పుడు అప్పుడు బూర కాదండి, పెద్ద బూర ఒకటి ఊదబడుతుంది. ఇది ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 7 బూరలు, 7 దీపస్తంభాలు, 7 సంఘాలు, 7 ఉగ్రతలు, ఇలాగ ఇలాగ 7 అనే పదాలు 56 సార్లు రాయబడింది ప్రకటన గ్రంథంలో. దానిలో బూరలు అదే కొంతి పత్రికలో ఉంది. కళ బూర అంటే కళ అంటే చివర బూర. ఆ చివర కళగా కూర్చున్న వాళ్ళు లేపండి అంటాం చూసారా, అంటే చివర బూర అన్ని అయిన తర్వాత కళ బూర అదే పెద్ద బూర ఊరబోతున్నాడు. ఈ బూర సత్యానికట క్రీస్తు ముందు వృత్తులైన వారు మొదటి నిలుస్తారట. ఆ తర్వాత సెకండ్ స్టెప్ గా సజీవులు ఉన్నవారు అందరూ కలుస్తారట. 3వ స్టెప్ గా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటారట. అదే మత్స్యాకాశంలో పెళ్లి కుమారుని పిలుపు రాబోతుంది. భూనివాసి నీ మీదకి నేను భయం వచ్చును. ఈ 3 విషయాలు జరగబోతున్నాయి. 3వది పరివర్తన. ప్రజల పరివర్తనను బట్టి విడుదల కలుగుతుంది. ఎన్ని బాధలైనా పడతారు, ఎంత కష్టమైన అనుభవిస్తారు, కానీ దేవుని దగ్గరికి రారు. దుష్కరమైనది లోపలనేది భస్మమైన పట్టణమునకు శ్రమ అని జఫన్యా గ్రంథంలో రాయబడింది. అది తన దేవుని ఎందుకు రాదు, దేవునికి లోబడదు. ఎవరొస్తున్నారా? పురుషులారా, స్త్రీలారా, పెద్దలారా, చిన్నలారా, తండ్రి సమానులారా, తల్లి సమానులారా, ఉప్పు
రక్షకుడైనా మీరు దేవునికి దైవజనుడికి దేవ వాక్యానికి సంఘ సిద్ధాంతానికి లోబడండి. లోబడితే దీవులను ఇంటికొచ్చి నీ తలుపు కొడుతుంది, లోబడకపోతే నష్టము నీ ఇంటి నిలిచి ఉంటుంది. కావున నష్టాలు మనకొద్దు, ఉన్న కష్టాలు ఇక చాలు. భూనివాసి భయం వచ్చిన ఈ భయం విడుదల కలగటానికి జరుగుతున్న పరిస్థితి ఏంటంటే వ్యాపలం. నిన్న జరిగింది, రేపు జరుగుతో లేదు, నిన్న సరుకులు ఉన్నాయి, రేపు ఉంటుందో లేదు, వ్యాపలం. ఇక మూడో రెండో చూస్తే ముసుగు తీసివేయబడాలి. నేను అనే తత్వం, నేను నాకేం పర్వాలేదు అనుకునే తత్వం రకరకాల ముసుగులు తీసివేయబడాలి. తర్వాత చూస్తే పరివర్తన రావాలి. పరివర్తన వచ్చినప్పుడే కలుసుకున్నారు, పరివర్తన వచ్చినప్పుడే మధ్యాకాశానికి మనం ప్రియుల దగ్గరికి వెళ్ళిపోతాం, ప్రభు రాకరికి వెళతాం. కత్తి కృప కొరకు మనం అందరం కలిపిరుగాం. దేవు అట్టి కృపను మనందరికీ మీ అందరికీ ఇచ్చుగాక. ప్రార్థన చేద్దామా. అందరూ ఎక్కడ వాళ్ళెక్కడో కళ్ళు మూసి చేతులు జోడించి తల వంచండి. మీ కొరకు, మీ బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు దేవదేవుల సందులో ప్రార్థన చేస్తున్నా. సర్వోన్నతులైన మా తండ్రి, సృష్టికర్తమైన మా దేవ, నీకు నమస్కారాలు చెల్లిస్తున్నా. కొన్ని వేల సంవత్సరాల క్రితమే మా కొరకు, భూనివాసులందరి కొరకు, భూనివాసులారా మీకు భయం కలుగుతుందని రాయించావు. అక్షరాల దేశమంతా, లోకమంతా భయం అనేటువంటి గుప్పట్లో పాము పోరల్లో ఉన్నట్టుగా ఉంది నాయన. దీని కొరకు వ్యాకులం ముసుగు తీసివేయబడాలి. వ్యాకులం పోవాలంటే ముసుగు తీసివేయబడాలి. ముసుగు తీసివేయబడిన తర్వాత విడుదల కలగాలంటే పరివర్తన చెందాలి. ఈ మూడు మాటలు వింటున్న శ్రోతలందరి హృదయాల్లో మీరు కుమ్మరించండి, దిద్దుబాటును కలగ చేయండి, పరివర్తన దయచేయండి. అన్ని విషయాల్లో మీకు తోడుగా ఉంచమని దూరంగా ఉన్నటువంటి సంఘ బిడ్డలు, దేశ దేశాల్లో ఉన్న సంఘ బిడ్డలు, దేశ దేశాల్లో ఉన్న ప్రజలు, గ్రామ గ్రామాల్లో, పట్టణాల్లో, రాష్ట్రాల్లో ఉన్న సంఘ బిడ్డలు, బిడ్డలను అందరినీ కాపాడుస్తున్నాను. అందరికీ విడుదల కలుగును గాక. అందరూ కలుసుకునే రోజు ఒకటి భూమి ఒకరిలో మాకు నిర్ణయించావు ప్రభా. అలాగూ ఈ లాక్ డేస్ తొందరగా ముగించబడాలి అయ్యా. ఈ విషయకర కాలం నుండి తొందరగా విడుదల పొంది సంఘమంతా ఐక్యతో కలిసి నిన్ను ఆరాధించడానికి అవకాశాన్ని కలుగ చేయండి. అందరికి అన్న వస్త్రాలు, గాలి, నీరు సమృద్ధిగా ఇవ్వండి. ఈ వైరస్ ను దూరపరచండి. ఏమిస్తున్నామో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి ప్రభు స్తోత్రం. దేవదేవుడు మీ అందరినీ కాపాడి పోషించి దీవించను గాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.